యా అనిల్ గా F3 మూడలకెళ్ళి బయటకు వచ్చి నెక్స్ట్ ఏంటి కథ ఏదన్నా చెప్పండి. మంచి పాయింట్ అవుట్ అనుకున్నాను సార్, బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. అది ఓపెన్ చేస్తే ఓపెన్ చేసేసా తమ్ముడు. రత్తమ్మక్కాయ్ ఇక్కడ కూడా తగలడ్డావా? ఏంటి తమ్ముడు ఈ పొద్దుతమారం నీకోసం వస్తానా ఏంటి? నువ్వు కూర్చో, నేను వచ్చింది మా పెద్ద తమ్ముడి కోసం. పెత్తమ్ముడా? మరే మీరొక్కరే ఏంటి ఫ్యామిలీ డైరెక్టర్? అయినా ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, ఫ్యామిలీ ప్రొడ్యూసర్, ఫ్యామిలీ ఫ్యామిలీ వేసుకొని వచ్చావు. అసలు మ్యాడ్రిడ్ అంటే కూర్చుంటా లేదో బిజీలో ఉండి అయి ఉండరు. ఏదో బిజినెస్ డీలింగ్ పెట్టుకుని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఓకే అంటే పిలిచి బిజినెస్ చేసుకుందామని. అదేంటండి F2 F3 ఫ్రాంచైజీ ఫ్యాను, ఫ్యామిలీ ఆడియను అయి నాగరత్నమ్మ, ఆ డిస్ట్రిబ్యూషన్ గట్రా మనం ప్లానింగ్ చేసేసుకుంటే. డిస్ట్రిబ్యూషనే ఇప్పుడు ఇప్పుడు రఫ్గా మన దగ్గర ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయి చెప్పండి. చెప్తాను, మా దగ్గర ఖాళీ ఉండేయమ్మా, అన్ని ఏరియాలు ఇచ్చేసాము. నైజాం, వైజాగ్, కృష్ణా, గుంటూరు మా ఓన్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అవి మట్టుకు మేము రిలీజ్ చేసుకుంటాం. ఏంటి ఒక్కొక్క ఏరియా ఎంత ఉంటుందో తెలుసా కానీ? ఎంత కావాలి చెప్పండి. 4 కోట్ల 5 కోట్ల ఇచ్చేస్తాం చేసేస్తాం. ఎనకాల ఫ్యామిలీ లేడీస్, మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు, సౌండ్ పార్టీ. ఏం చేస్తుంటారు వాళ్ళ మొగుళ్ళు? ఇలాగే అంతేగా అంతేగా అంతేగా. కృష్ణ ఇచ్చాను పెద్దమ్ముడు, దాంతోపాటు గుంటూరు కూడా ఇచ్చేయండి. ఏదో కిలో వంకాయలు, కిలో బీరకాయలు అన్నట్టు అడుగుతావు ఆ ఏరియాలు? అది కాదు కానీ ఫైనల్గా ఒక మాట చెప్పండి, అలా కాదు ఇచ్చేయండి, ఇచ్చేయండి. కుదరదమ్మా, మాకు పర్మనెంట్ గా ఉంటది, వ్యాపారం ఇది వేరే రకంగా ఉంటది, అలాంటి కుదరదు. వెళ్ళండి మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అదండి అది కాదు కానీ తమ్ముడు, మళ్ళీ సినిమా బాగా టాక్ వచ్చింది, ఇంత ఇంత రేట్లకు అమ్ముంటారు కదా, మరి టికెటింగ్ ప్రైస్ కూడా ఇంత రేట్లకే పెడితే. ఈ సినిమాకి రేట్లు పెంచమమ్మా, గవర్నమెంట్ ఇచ్చిన రేట్లే అలాగే ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఫ్యామిలీస్ అందరు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకొకసారి చెప్పండి, ఈ సినిమాకు రేట్లు పెంచాం, గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకే సినిమా మీకు చూపిస్తున్నాం. నో అని చెప్పి హట్టింగ్ చేసిన, రేట్లు పెంచమని చెప్పి మంచి వార్త చెప్పారు. కాకినాడ తాజా ఎట్టాలి నోట్లో వస్తానండి. రెడ్డే పోదాము. ఇక్కడ మన ఫ్యామిలీ ఆడియన్స్ సమస్యల గురించి దిల్రాజ్తో డిస్కస్ చేసాం. నాగరత్నమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంటుందని మీకు తెలుసు. దిల్రాజు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. టికెట్ రేట్స్ ఏమాత్రం పెంచకుండా ఉన్న ప్రైజ్లకే సినిమా రిలీజ్ చేస్తామని చేతిలో చేయేసి మరీ పాటించారు. మే 27th నుంచి F3 ఇన్ థియేటర్స్. డూ వాచ్ అండ్ ఎంజాయ్ మై డియర్ ఫ్యామిలీ ఆడియన్స్.